అరే ఊర్లో అందరు గణపతులు బుక్ చేసుకున్నారా ఇంకా మనం బుక్ చేయలేం గణపతులు అయిపోతాయని అన్నాడు అన్నలకు చెప్తాం పోయి అవునరా अरे ऊर्जा अंदर गणपत बुक मन लुंक अड़ा ऊर्जा अंदर गणपत बुक् मन मेमे టైం ఉంది అందరూ కూసోవాలా మాట్లాడాలా అయిపోతాయి అందరూ బుక్ చేసిరి ఓలే మనకి వచ్చారు అందరితో మనం అందరికి ఫోన్ చేయి మాట్లాడదాం చేద్దాం హలో అన్న ఈ లోపు పోరగానే వచ్చారు మరి గణపతి దగ్గరికి వస్తుంది ఇంకెప్పుడు బుక్ చేద్దామే టైం ఉంది కదా బట ఇంకా ఏడు ఉంది ఇంకెన్ని తొమ్మిది రోజులు ఉంది లాస్ట్ మూమెంట్ లో బొమ్మల రెడ్డి చెప్తారు ఇక్కడికి మన దగ్గర పైసలు కూడా ఎక్కలేవు అవునా లాస్ట్ పైసలు వచ్చినాయి మొత్తం ఏమో రాలే ఇంకా సగం మంది ఏలేరు కదా సగం మంది ఏలేరా ఇంకొక మూడు రోజుల ముందు మొత్తం వసూలు చేసి అప్పటిదాకంటే వసూలు చేసేసి మొత్తం తీసుకొని గణపతి బుక్ చేద్దాం మరి ఓలలోనారా ఇచ్చేటోళ్ళు దెబ్బను ఫోన్ చేయి బొమ్మలు రేట్ ఎక్కిస్తారు మరి అప్పటికి సరే సరే వేలం పాటేసి వాళ్ళకి ఫోన్ చేస్తా నేను సరే వేలం పాటేసి ఫోన్ చేసి మాట్లాడి అమౌంట్ వచ్చినాక మొత్తం బుక్ చేసేద్దాం ఓకేనా సరే అన్న మూడు రోజుల ముందు ఉందాం చేసేద్దాం ఇక సరే సరే ఓకే సరే సరే రైట్ రాజు ఎడున్నారా గణపతి వేలం పట్ల పైసలు ఇవ్వలేము పిల్లలు ఫోన్ చేసి సరే ఇంటి దాకా రా మరి హలో ఏంటో సభ్యులంతా ఎడున్నారా మొత్తం గణపతి సభ్యులు వస్తురా సరే సరే అండి మరి వాళ్ళందరూ ఫోన్ చేసినా వస్తురంట సరే మాట్లాడండి అందరు అందరండి అరే కాయన ఫైన్ ఏం లేకుండా అన్న బోల్రా అందులో బుక్లో పేరు ఉండే చూసా ఆ ఉన్నది అది గ్రూప్లో పెట్టినారు ఫోటో పెట్టిర్రు పోయినాక చూసుకోవాలా చూసుకొని మరి ఇప్పుడు మాట్లాడమంటుంది కదా ఇక మనం కూడా మనిషికి చూడమని వేసుకోవాలా పైసలు ఎట్లారా లేకుంటే అది పైన పోయి డిసైడ్ కావాలి ఇక మనము బడ్జెట్ బట్టి పాత పైసలు ఎన్ని వస్తున్నా దాన్ని బట్టి మనం నెక్స్ట్ ఫోటో పుగినాయకుడు ఏ సైజు వీళ్ళు ఎన్ని ఉన్నారా రే ఏమన్నా ఎన్నే కూర్చురా ఉన్నావా అదే ఎంతున్నాయా ఏం లేదు శ్రీ దత్తాత్రేయ గణేష్ మంది సార్ ఇంతకుముందు ఆరు 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 వేల మూడు వందలు మాగి శంకర్ అన్నారు పోయినసారి మన తా లడ్డూ తీసుకురా అన్నట్టు మాగి శంకర్ మాగి శంకర్ మాగి శంకర్ కలుషన్ తీసుకున్నాం అదే లడ్డూ పూల ఆయన పేరు మహేష్ అన్నారం అన్నారం ఎల్లయ్య భూమయ్య 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 అందులో రాసింది ఉంటుంది కదా మరి అదే ఈసారి ఎట్లా అంటే పెద్ద గణపతి తీసుకుందామే పోయినసారి కంటే జరిసారి కూరగాయలు కూడా జరి పెద్దది అంటుర్రు తీసుకుందాం రెండు ఫీట్లు ఎక్కువ తీసుకుందాం బాగా డిజైన్
అరే లాస్ట్ కు డీజే పెట్టాలా దొంగలు మందు అరే మందు తాగద్దురా ఇగో మాట్లాడలేదు ఏం లేదే ఈసారి పెద్దలు ఏం చేస్తారు మీరు ఎట్లన్నా గణపతి పెద్ద గణపతి బుక్ చేస్తా అంటేనే ఉంటా లేకుంటే నేను వేరే వాళ్ళ కోలాల కన్నా పోతా పెద్ద గణపతి చేద్దాం ఎమరికేరా ఇస్తా ఎందుకు పొద్దుగాలని ఇస్తా సరే నేను మాట్లాడే గణపతి ఎక్క వెళ్ళాము పెద్ద గణపతి వెళ్ళాం అంతే పెద్దది మీడియం సైజ్ పెద్ద గణపతి వెళ్దాం ఇంత పెద్దది పెడతావు ఎంత పెద్దది లేచినంత పెడతారు ఎంత పెద్ద పెడతారా ఎంత లేస్తా అంటే అదే ఆలోచిద్దాం అందరం ఉందాం అందరం ఉండి మనిషికి తల వెయ్యి రూపాయలు వేసుకుందాం మంచిగా చేద్దాం అటు డీజే అన్నాడు ఇంకా మందా అరే మందు చెప్తున్నా కదా నువ్వు డీజే లాస్ట్ చూద్దాం ఇప్పుడైతే అవన్నీ డిస్కషన్ ఏం చేసుకోవద్దు సరేనా మనము గణపతి కోల కన్నా స్పాన్సర్ ఉన్నారా మన కోల అడుగుదాం పెద్ద గణపతి పెద్ద గణపతి చెందలు ఎట్లానే అయిపోదు రేపు చెందల కానీ పోతే ఓల్ ఇయర్ పైసలు మనమే 1000 కాదు 2000 వేసుకుందాం మనమే కానీ మంచిగా వేసుకుందాం చెందలకు పోతే ఓల్ ఇయర్ పైసలు ఇస్తారు ఊర్లో వాళ్ళ గణపతులండి ఎవరికంటే రాస్తారు మన ఏమైనా మంచిగా 2000 వేసుకుందాం మంచిగా వేసుకుందాం మంచిగా వేసుకుందాం నేను ఒకటి అనుకుంటున్నారా ఏంది పెద్ద మనసు అన్నమాట మీ మాట వినాలి మట్టి గణపతి తీసుకొద్దాం అనుకుంటున్నా కలర్ గణపతి పెడదాం మస్తుజాలకు రమ్మంటారు వేరే జాలకు పోతాం ఏం లేవు అవి లాస్ట్ కు కలర్లు తెస్తారా పోసుకుందాం రాజుగారికి ఏమన్నాయి కానీ అన్ని గుర్తుకొస్తున్నాయి ప్లానింగ్ చేసుకోవాలి మూడు కిలోలు అంటాడు నేను మూడు మొత్తం కలిసి మూడు కాదు ఒక్కొక్కటి మూడు కిలోలు మూడు కిలోలు ఒక పది కిలోలు తొమ్మిది కిలోలు పది కిలోలు అరే చెప్పినా కదా ఎంత ముందు చెప్పినా మంద మంది చచ్చిపోతామారా దేవుని సేవ చేయాలి ఫస్ట్ మందు ఇచ్చే పైసలు కరాబడి ఇగో అట్లా కదా అడగాలరా మందు కానీ మరి అట్లా కకృతి నువ్వు తాతక మందు అంటే ఉంటుండు లేకుంటే రా నువ్వు తాతకి ఇజ్జత్ చేయకు మాట్లాడు తాప పోతుండు మందు మందు అని ఎవడన్నా మందు తాగుతాడా గణపతి కాడ కంకడం కడదాం రా ఫస్ట్ కంకర మీకే కట్టుకుందాం కంకర కట్టుకోవాలా లాస్ట్ దాకా మంది ఎవరు
ఒక పెగ్గు తెచ్చిద్దాం మరి లాగుతాడు అర్థందా వేస్తాడు అన్నదానం ఇట్లా మరి అన్నదానం కోరాలి ఇంకేముంది లేడీస్ కు దండలు ఇస్తారు కదా దండలు వేసి మంచి గిఫ్ట్లు ఇద్దాం నితిన్నే కొడితే నెత్తి లొంగ పోవాలి కానీ గిన్నె లొంగ పోదు అసలు దేవా అట్లా దాన్ని తీసుకొని బర్రె కొడితే బర్రె కొమ్మి రిగిపోయింది బర్రె కొమ్మి రిగిపోయింది గణప బుగ్గి పోదామా రేపు పొద్దుగా పోయి బుగ్గి చేసేద్దాం రేపు కలవది రేపు గుట్ట మీద జాతర ఉన్నది వారు ఎక్కడెక్కడ గణపతి బుక్ చేయాలి మీరు పోతారు గణపతిలో కూడా మేము పనులు చేయాలి మాత్రం కలుపుకోండి అరే మీరు చిన్నగా ఉన్నారు కదా చిన్నగా ఉంటే మేము గణపతిలో కూడా పని చేయమా అరే కరెక్ట్ చేస్తారు కదా సరేనా మంచిగా ఏమైందా మందు లాస్ట్ కంపల్సరీ నీకు నైన్టీ తెప్పిస్తాం దుందం తెప్పిస్తాం ఓకే జై బోలో గణేష్ మహారాజ్ అరే అడుగు పెట్టంగానే ఏం రా గిట్లా చేస్తుండే అవన్నీ ఏముండే నడు అవునా కదా మేము
ఒరే అమ్మ గణపతులు చూడు ఎంత మంచిగా ఉన్నాయి. ఏ గానా మినిమం మంచి గణపతి పెద్ద చూడాలి. ఇగో ఇది తీసుకుందాం మంచి పెద్ద గణపతి ఉందంటే ఇంకా ఉన్నాడు మంచిగా ఉన్నాయి. ఇగో పెద్ద పెద్దగా ఉన్నాయి. గణపతి ఇంకా మాకు పెద్దగా ఉన్నాయి. గణపతి చూడండి మేము చెప్పింది తీసుకుంటా కొమ్మంటా లేకుంటే మేము మీరేనా ఎంత అన్న బొమ్మ ఇది ఎన్ని ఫీట్లు ఉంటుంది ఇది కూడా అంతేనా మిడిల్ రేట్ అసలు వస్త్రం ఇప్పుడు ఈ ప్రైస్ మనకి ఎంత పడుతుంది? ఎన్ని ఫీట్లు ఉంది ఇది? మనకు సరిపోతుంది అనుకో మన ఇటుకు దీనికి పిల్లలకు సరిపోతుంది. గోల్డ్ వరకు ఆయిల్ పెయింట్ కావాలి అప్పుడు బొమ్మ ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఫైనల్ బిల్ చేసేసుకుందాం దీన్ని బుక్ చేసేసుకుందాం అన్న బిల్ ఇస్తారా? మరి మనకు బొమ్మ పోయింది అనుకో మరో బొమ్మ ఇస్తారా? బిల్ ఇస్తారా? ఇంకా ఎందుకంటే మళ్ళా బొమ్మలు పోతాయి లాస్ట్ మీద గణపతి బుక్ అయింది జై బోలో గణేష్ మహారాజ్ కి.